గత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రజలను ఓట్ల కోసం వాడుకున్నారని, రాజకీయాలను పక్కన పెట్టి ఆర్టికల్ 370 బిల్లుకు చాలా పార్టీలు సహకరించాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఎంఎన్సీ బిల్లు విషయంలో అపోహలకు పోవద్దని, బిల్లు విషయంలో అనుమానాలు ఉంటే చర్చల ద్వారా నివృత్తి చేసుకోవాలని కోరారు. అయితే లిఖితపూర్వకంగా రామాయపట్నంలో పోర్టు నిర్మాణం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంను కోరితే పోర్టు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన కొన్ని విషయాల్ని ప్రస్తావించడం, వాటికి మంచి గుర్తింపు రావడం కూడా జరిగింది. ఇక్కడ పొగాకు రైతుల సమస్యల గురించి నేను పార్లమెంట్లో, రాజ్యసభలో ప్రస్తావించడం, అలాగే వాణిజ్య మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారితో సమావేశం అవ్వటం, తద్వారా కొన్ని వ్యవస్థలో కొన్ని మార్పుల కోసం ప్రయత్నం చేయటం, ఇవన్నీ చేయటం జరిగింది. ఇదే కాకుండా రామాయపట్నంలో మేజర్ పోర్ట్, భారీ ఓడరేవు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నేను పార్లమెంట్లో ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. అలాగే ఓడరేవుల అదే షిప్పింగ్ మినిస్టర్ అయినటువంటి మన్సుఖ్ భాయ్ మండావియా, ఆయనతో కూడా నేను సమావేశమై చర్చించడం జరిగింది. రామాయపట్నంలో పోర్టు సాధ్యమవుతుందని గతంలోనే ఎప్పుడో చర్చ జరిగినప్పటికీ కూడా గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఏమాత్రం చొరవ తీసుకోలేదు. దాదాపుగా 3 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అడిగిన ప్రతిపాదనలు కూడా ప్రస్తావించలేదు. సో మొన్న ముఖ్యమంత్రి గారు కలిసిన సందర్భంగా, ప్రధానిని కలిసిన సందర్భంగా రామాయపట్నం గురించి కూడా ప్రస్తావించారని చెప్పి వార్తల్లో వచ్చింది. సో స్పష్టమైన ప్రతిపాదనలు లిఖిత రూపకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నట్లయితే తప్పనిసరిగా దానిపైన దాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కోసం నా వంతు కృషి చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.